మరొక ప్రధానమైనటువంటి అంశం ఈ గుడ్ల పంచాయతీ జరుగుతుంది. ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈ లారీస్ని, కోడిగుడ్లు సప్లై చేసేటువంటి లారీస్ని ఒడిశా లేయర్ కోళ్ళ రైతులు ట్రేడర్లు అడ్డుకున్నారు. అంటే అక్కడ ఒడిశా కానీ లేదంటే బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు నిలిచిపోయినట్లుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఒడిశాలో గుడ్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కోళ్ళకు వేసేటువంటి ఈ దాణా ఖర్చు బాగా పెరిగిపోయింది. తీరా చూస్తే గుడ్ల రేటు మాత్రం పెరగడం లేదు. ఈ నేపథ్యంలో బయట రాష్ట్రాల నుంచి కూడా గుడ్లు వచ్చినట్లయితే డిమాండ్ ఈ గుడ్ల యొక్క రేటు పెంచుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి, అంటే సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డిమాండ్ కంటే కూడా సప్లై ఇంకా ఎక్కువగా సర్ప్లస్లో ఉంటుంది కాబట్టి గుడ్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉండదు. సో ఈ పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి సప్లైని కనుక ఆపేసినట్లయితే సో కొంత స్కేర్సిటీ ఉంటుంది, గుడ్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు మేము కూడా రేట్లు పెంచుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది, లోకల్గా ఉన్న వాళ్ళకి ఇది కొంత ఉపయోగపడుతుంది అంటూ అక్కడ ఉన్నవారు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, ఈశాన్య రాష్ట్రాలకు మొత్తం ఏపీ నుంచి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఏమో బోర్డర్లో లారీలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ ఎండలు ఎక్కువగా ఉంది, సమ్మర్ టైం కావడం వల్ల గుడ్లు పాడైపోతాయంటూ ఏపీలో ఉన్నటువంటి ఫామ్ రైతులు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి గుడ్ల పంచాయతీకి సంబంధించి తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి గుడ్ల పంచాయతీ, ఏంటి రోడ్ల మీద లారీలన్నీ అలాగే ఉండిపోయాయి, మా లోపలికి రానివ్వు అంటూ అక్కడ స్థానికంగా ఉన్న ట్రేడర్లు కానీ కోళ్ళ రైతులు కానీ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఒడిశాలో ఏంటి పరిస్థితి, చర్చలు ఏమైనా నడుస్తున్నాయా, పరిస్థితి ఏంటి? నందు, నిన్న ఉదయం నుంచి కూడా 200 లారీలు సుమారు ఆంధ్రాకి సంబంధించి 200 లారీలు అయితే ఒరిస్సాలో కొరదా రోడ్లు ఆపేయడం జరిగింది. అయితే జస్ట్ ఇప్పుడు మనం అందిన బ్రేకింగ్ వార్త ప్రకారం ఏంటంటే నవీన్ పట్నాయక్ దానిలో ఒరిస్సా ముఖ్యమంత్రి ఎంట్రై ఆదేశాలు, సుస్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు జస్ట్ రైతులు ఆందోళన విరమించి, అక్కడ ఉన్న ఒరిస్సా రైతులు ఆందోళన విరమించి 200 లారీని విడుదల చేయడం జరిగింది. అవి ఇక్కడ నుంచి మనకి ఒరిస్సా, బీహార్, కొంతే కొరదా రోడ్ దాటి చాలా దూరం ప్రయాణం చేయాలి, వెస్ట్ బెంగాల్ కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ పోవాల్సి ఉంటుంది. 200 లారీలు కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే ఆ లారీని వదలడం అంటూ జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనం దీని మీద కొంత మాట్లాడుకోదలుచుకుంటే కనుక ఇది తీవ్ర పరిణామంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే నేషనల్ హైవే పర్మిట్స్ తో పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల నుంచి మనం కూడా దిగుమతి చేసుకుంటాం, కొన్ని రాష్ట్రాలకు మనం కూడా ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం. ఇలా రైతులు వాళ్ళ యొక్క ఆవేదనని తెలియజేయడం తప్పులేదు, కానీ వాళ్ళ యొక్క రేటు పెంచడం కోసం, వాళ్ళ యొక్క అసమ్మతిని, వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం తప్పులేదు. దానికి వివిధ మార్గాలు అయితే ఉన్నాయి. అదే పరిస్థితిలో ఆంధ్ర లారీని ఒరిస్సాలో అడ్డుకోవడం మాత్రం తీవ్ర ఆక్షేపణగానే మనం చూడొచ్చు. అదే ప్యారలల్ గా మనం చూసుకుంటే ఆ ఒరిస్సా నుంచి వచ్చే లారీలు ఎక్కడికో కర్ణాటక, హైదరాబాద్, చెన్నైకో పోతున్నప్పుడు, అయ్యా ఆంధ్ర మీద వెళ్ళిపోయినప్పుడు ఆంధ్ర రైతులు ఇలాంటి పరిస్థితులు ఏమి చేస్తే ఒరిస్సా నుంచి పరిస్థితి ఎలా ఉంటుంది మనకి? అలాగే ఒరిస్సాకి మనం కూడా ఎగుమతి పంపిస్తున్నప్పుడు, ఒరిస్సాకి కానీ ఆంధ్ర, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఎక్కడైనా పంపిస్తున్నప్పుడు అంటే ఏవైనా ఉంటే చర్చల పరంగా మాట్లాడుకోవాలి. ఇది రెండు రాష్ట్రాలు, అంతర్ రాష్ట్రాల సమస్య కాదు, ఇది జాతీయ సమస్య కూడా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రేపు ఉదయం వాళ్ళకి మన రైతులకి డిమాండ్ కావాల్సిన వాటిని ఏదైనా పంపించేయవచ్చు. ఇక్కడ మన రైతులు ఆపేస్తే, లేదంటే మనం పంపిస్తాం కర్ణాటకకి, కర్ణాటక ఆపేస్తే, ఇదేంటంటే ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న సమన్వయం చేసుకుంటూ ఎగుమతులు దిగుమతులు అనే వ్యవహారం, ఎవరికి ఎక్కువ సర్ప్లస్ ఉంది అంటే ఎక్కువ ఉత్పత్తి ఎవరికి ఉందో పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశాలకు కానీ పంపిస్తాం. ఇప్పుడు మనం ఈ రోజు 200 లారీలు 48 గంటల పాటు గుడ్లు మరిగిపోయి, గుడ్లు కానీ పాడైపోతే సుమారు 30 కోట్ల రూపాయల దాకా విలువ చేస్తాయి. అంటే మనం ఎంత, ఎన్ని కోట్లు అని చెప్పలేం కానీ, కరెక్ట్ గా చెప్పలేం కానీ 30 నుంచి 36 కోట్లు అనేది మనకున్న సమాచారం. ఎన్ని కోట్ల రూపాయలు పక్కన ఇస్తే కనుక ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడి, ఆ రైతు అంటే యంగ్ ట్రేడర్స్ కానీ, ఆ రైతులు కానీ, ఫార్మర్ రైతులు కానీ ఎవరు ఇబ్బందులు పడి 200 లారీలు బళ్ళు పంపిస్తే ఆ బళ్ళు నాపేయడం మాత్రం అసలు ఖండించాలి పూర్తిగా. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ ఇదే విశాఖ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనం రైస్ ఎగుమతి చేస్తాం, లేదంటే రొయ్యలు, ఈ చాలా అత్యంత ప్రమాదకరం. రొయ్యలు అనేవి 8 రొయ్య పిల్లల సీడ్ ఉంటూ ఉంటుంది, అది ఒరిస్సాలు ఆపేస్తే వెస్ట్ బెంగాల్కి వెళ్ళాలి. అవి అది 18 అవర్స్ 14 అవర్స్ లో పోతూ ఉండాలి. వాళ్ళు ట్రై ఏదైనా బండి రిపేర్ అయినా, ఏదైనా ఆర్టీఓ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా పోతాయని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కానీ రైతులు ఆపేస్తే పూర్తి స్థాయిలో పోయే ప్రమాదం ఉంటుంది. మనకి ఒరిస్సాకి చూసుకుంటే ఒక వ్యాపార లావాదేవీలు కాదు, ఆ కుటియా గ్రామాలు కానీ, ఈ రాయగఢ్ కి డివిజన్ కానీ చాలా సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఎప్పుడు ఈ రకమైన పరిస్థితి మనకి, వాళ్ళకి కొంత ఈ జియోగ్రఫికల్ షేరింగ్స్ అయితే ఉంది కదా, కొన్ని గ్రామాల పంచాయతీ కూడా నడుస్తుంది కదా. సో ఎనీవే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం తర్వాత నేను